హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ చాలా చాలా బాగున్నారు అండి ఇవి మా గార్డెన్లో పూసినటువంటి ఫ్లవర్స్ అనమాట నేను చూస్తూ మీకు కూడా షేర్ చేస్తున్నాను ఈరోజు మనము ఇంకా సీజన్లో ఆకరండి ఇంకా అయిపోవస్తున్నాయి కాలీఫ్లవర్స్ ఇంకా మనకు కావాలన్నా కనిపించవన్నమాట ఇంకా అలాంటి కాలీఫ్లవర్తో నేను ఇవాళ కాలీఫ్లవర్ టమాటా మసాలా కర్రీ చేస్తున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీగా అయిపోతుంది పెద్ద టెన్షన్ అక్కర్లేదు కానీ ఇది ఏ విధమైన నాన్ వెజ్కి కూడా రాదండి అంత టేస్టీగా ఉంటుంది అనమాట నాన్ వెజ్ తిన్నంత టేస్ట్గా ఉంటుంది దానికోసం ఈ విధంగా నేను ఒక పెద్ద క్యాలీఫ్లవర్ తీసుకున్నాను చాలా మంచి ఫ్లవర్ దొరికింది క్యాలీఫ్లవర్ చాలా బాగుంది అనమాట అసలు ఫ్రెష్ గా ఉంది నేను ఇంకొకొక్కటి తీసుకుంటూ చూసుకుంటూ నేను పసుపు అండ్ ఉప్పు కలిపిన నీళ్ళల్లో వేసుకుంటూ ఉన్నానండి ఇంకా అంటే కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి లేకపోతే కొంచెం అనుమానం ఉందంటే మనకి ఇంకా తినాలనిపించదు కదా కాకపోతే ఏంటంటే మనం కొనుక్కున్నప్పుడే ఫ్రెష్గా ఉన్న ఫ్లవర్ కొనుక్కోవాలండి కొంచెము ఎల్లో కలర్కి వచ్చేసింది మనకు తెలిసిపోద్ది మార్కెట్లో మనం చూస్తున్నప్పుడే ఇది మనము తీసుకోవచ్చా లేదా అనేది మనకి కొంచెం పసుపు రంగుకు తిరిగినా సరే మనం అస్సలు తీసుకోకూడదు కొంచెం కలర్ మారినా సరే ప్యూర్ వైట్గా ఉంటేనే మనం తీసుకోవాలన్నమాట అప్పుడు మనకి పురుగులు పెడదా అది ఉండదు మనకి ఫ్రెష్ ఐటెం దొరుకుతుంది ఇది చాలా బాగుందండి అసలు క్యాలీఫ్లవర్ ఇంకా సీజన్లో ఇంక ఇదే అనుకుంటున్నాను నేను లాస్ట్ అవుతుందని చెప్పేసి సీజన్ వచ్చిందంటే ఇంకా రకరకాలు చేస్తాం కదండి గోబీ మంచూరియా గోబీ సిక్స్టీ ఫైవ్ ఇంకా నార్త్ సైడ్ అయితే ఈ గోబీ తోటి చక్కగా పరోటా చేసుకుంటారండి అసలు రకరకాలు చేస్తారనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఈ దీంతో చేసిన ఏవైనా సరే ఇంకా ఫ్రైడ్ రైస్లో అయితే ఇంకా అసలు అద్భుతంగా ఉంటుంది ఇంకా పకోడీ చేసుకోవచ్చు ఇట్లా రకరకాల ఈ సీజన్ దొరికినప్పుడు అంతా కూడా మనం ట్రై చేస్తున్నాం మొత్తం అన్నీ నేను ఈ విధంగా చేసేసుకున్నాను చక్కగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా ఉంచేసుకుంటాను ఉంచుకుంటే ఏంటంటే దాంట్లో ఎక్కువ మనకి ఇవి కొడతారు అనమాట మందులు కొడతారు ఇవి ఎక్కువ అవి పట్టకుండా కాబట్టి కొంచెం సేఫ్ అలా ఉంచుకుంటే సరిపోతుంది నేను ఏం చేశానంటే ఒక త్రీ ఆనియన్స్ ఈ విధంగా సన్న ముక్కలు చేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి టమాటో తర్వాత అదే తీసుకున్నాము ఇంకా మనం ప్రాసెస్ చేస్తూ మాట్లాడుకుందాము నేను ఇప్పుడు పాన్లో చక్కగా వన్ టేబుల్ స్పూన్ కంటే ఎక్కువే ఆయిల్ వేసుకున్నాను నేను ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నానండి ఆల్మోస్ట్ త్రీ ఆనియన్స్ ఈ విధంగా చిన్న ముక్కలు చేసుకున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి స్లిట్ చేసి వేసుకున్నానండి ఎందుకంటే మనకి ఈ కాలీఫ్లవర్ చాలా ఎక్కువగానే ఉన్నాయి బాగానే ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగానే దీన్ని చక్కగా మనము పూరీతో తినొచ్చు చపాతీతో తినొచ్చు తర్వాత నార్మల్ రైస్లో తినొచ్చు అన్నిట్లోకి కూడా మంచిగా ఉంటుందండి లైక్ నాన్ వెజ్ కర్రీలని ఇంకా ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళిపోదాం దీనికి ఈ ఆనియన్స్ మొగ్గుతో ఉన్నప్పుడు కూరకు సరిపడా సాల్ట్ ఇక్కడ వేసేసాను నేను ఇంకా పసుపు వేసేసుకున్నాము తర్వాత కారం కూడా బాగా పడుతుందండి మంచిగా వేసుకోవాలి అప్పుడే ఆ టేస్ట్ బాగుంటుందనమాట మంచి స్పైసీగా ఇందాక నేను చెప్పినట్టుగా నాన్ వెజ్ కర్రీలానే అనిపిస్తుంది మనకి మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి ఏ కర్రీ అయినా సరే ఈ ఉల్లిపాయలు చక్కగా వేగుతూ ఉన్నప్పుడు మనం ఇంకా ఇంట్లోనే ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక బిగ్ టేబుల్ స్పూన్ ఇక్కడ నేను వేసుకుంటున్నాను ఫ్రెష్గా ఉన్నదే వేసుకోవాలండి లేదంటే కావాలంటే నూరుకునన్నా వేసుకోవాలి అంతేగాని బజార్లోంచి తెచ్చుకొని వేసుకోకూడదు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అంటే నిల్వ ఉండడానికి వెనిగర్ లాంటివి ఇలాంటివి మిక్స్ చేస్తారనమాట మొత్తం టేస్టే పాడైపోతుంది కర్రీ టేస్టే సో మనకి మనం ఫ్రెష్గా చేసుకుని వేసుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా ఉంటాయండి అందుకనే వంట చేయడం అనేది ఒక ఆర్ట్ అంటారు మనము ఎంత బాగా చక్కగా చేస్తే ఆ రుచి అంత బాగుంటుంది కొంచెం శ్రద్ధతో చేస్తే అందరూ కూడా ఇంట్లో అందరూ కూడా హ్యాపీగా తింటారు కదండి దాని గురించి కొంచెము మనము ఒక పది నిమిషాలు స్పెండ్ చేయడంలో తప్పులేదు కదా ఈ మనం చేసే వంటల నుంచే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మనము ఇక్కడ కిచెన్లో చాలా హైజీన్ పాటించాలి మనం చేసేటువంటి వంటలు కూడా సక్రమంగా ఇంటిలు పోషకాలు ఇచ్చేటువంటి వంటల్ని మనం చేయాలి అందుకనే చేసేది శ్రద్ధతో చేయాలని అనిపిస్తుంది నా నా వరకు నేను ఆలోచన నా ఆలోచన విధానం అలా ఉంటుంది అనమాట మనం చేసే ప్రతిదీ కూడా మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మెంబర్కి ఆరోగ్యాన్ని ఆయుష్ని అందించాలి వాళ్ళు హెల్తీగా ఉండాలంటే ఇక్కడి నుంచే అది ప్రారంభం అనేది అనిపిస్తుంది నాకు కాబట్టి కిచెన్ని క్లీన్గా ఉంచుకోవడం శుభ్రంగా ఉంచుకోవడం కిచెన్కి మనం యూజ్ చేసేటువంటి ఐటమ్స్ అన్నీ కూడా పెర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోవడం తర్వాత శుభ్రం అనేది చాలా ముఖ్యమండి అంతేకాకుండా వంట చేసేటప్పుడు కూడా చక్కగా ప్రేమతో మన ఇంటి పాతికి ఇది తింటారు ఎంజాయ్ చేస్తారు అనేసి ఆనందంతో మనం చేస్తే ఖచ్చితంగా మన వంట రుచికరంగా తయారవుతుంది ప్లస్ తిన్నవాళ్ళందరూ కూడా ఆనందిస్తారనమాట ఇంకా అన్నీ వేసేసుకున్నాక ఒకసారి నేను టాస్ చేసుకున్నాను మూత పెట్టేస్తే దాంట్లోంచి నీరు వస్తుంది కదండి మనం స్పెషల్గా నీళ్ళు వేయక్కల్లా దాంట్లోంచే మనకి నీరు వస్తుంది అనమాట వాటర్ విడిచిపెడుతుంది చూసారా కొంచెం ఒడిలింది రెండు టమాటాలని నేను కట్ చేసి పెట్టుకున్నాను వాటిని ఇక్కడ వేసేసుకున్నాను తర్వాత ఒక హ్యాండ్ ఫుల్ నిండా కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర కూడా చాలా టేస్ట్ని ఇస్తుంది అనమాట కర్రీకి ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర వేసుకుంటాం ఇక్కడ మొత్తం అన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుంటాం మనం ఇవన్నీ చక్కగా దానిలో అది మొగ్గుతూ చాలా టేస్టీగా వస్తుంది అనమాట కర్రీ చక్కగా నీరు ఊరింది కదండి ఇప్పుడు మనము ఒక్కసారి పైది కిందకి తిప్పుకున్న తర్వాత ఇంకా వేరే మసాలాలు ఏమున్నాయో అవి అనమాట ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి చూడండి డ్యాన్స్ చేస్తూ చక్కగా హ్యాపీగా ఉడుకుతుంది కర్రీ మొత్తం ఇప్పుడు ఇంకా మనము ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకుంటామండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసినట్టు మొత్తం మసాలా దీంట్లో మనము ధనియాలు జీలకర్ర లవంగాలు యాలకులు దాల్చిన చెక్క తోక మిరియాలు మిరియాలు ఇవన్నీ కలిపి ఉన్నటువంటి మసాలా అండి ఇది మొత్తం అంతా కూడా మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకుంటాము ఇప్పుడు ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేశాను నేను కొత్తిమీర అది మంచిగా వేసుకోవాలండి ఫ్రెష్గా ఇప్పుడు దొరికేది మనకి కొంచెం చీప్గా కూడా వస్తుంది దొరికినప్పుడు మనం ఫుల్గా ఎంజాయ్ చేయటమే కూర మంచి ఉడికిపోతుందండి మంచి గొమ్మఘొలు అసలు కిచెన్ అంతా ఏదో మనం నాన్ వెజ్ కర్రీ చేసుకున్నట్టే వస్తుందనమాట ఒక టెన్ మినిట్స్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఇలాగ లిట్ పెట్టి వదిలేస్తే మన కూర రెడీ అయిపోయిందండి ఆయిల్ అంతా పక్కకు తేరిపోయింది ఆయిల్ అంతా బయటికి వచ్చేసింది అంటే కనుక ఇంకా మన కర్రీ సిద్ధము ఇంకా ఒడ్డించడానికి సర్వ్ చేసుకోవడానికి అని అర్థం చూసారు ఆయిల్ అంతా ఎంత బాగా బయటికి కనిపిస్తుందో మనకి కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఎంత మజాగా ఉంటుందో చెప్పలేము ఇంకా నేను సర్వింగ్ డిష్లోకి తీసేస్తున్నానండి ఇదండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన అదర్ ఛానల్స్ను కూడా మీరు ఒకసారి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆ ఛానల్స్ని కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన వీడియోను ఆదరించి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ పేరు పేరునన్న ధన్యవాదాలు నమస్కారాలు థ్యాంక్